సరైన సమయమన్నారు గంగుల ప్రతాప్ రెడ్డి. గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్న గంగుల ప్రతాప్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఒక రాష్ట్రం మూడు రాజధానుల అంశం మొత్తానికి రాజకీయంగా కలకలం సృష్టిస్తుంటే, మరోవైపు మరొకసారి అంటే గతంలో వచ్చిన డిమాండ్ ఏదైతే ఉందో గ్రేటర్ రాయలసీమ డిమాండ్ను మరొకసారి సీనియర్ నాయకులంతా కూడా తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోపాటు సీనియర్ నాయకులు మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మొత్తానికి రాయలసీమ నాయకులంతా కూడా మళ్ళీ తెర మీదకి వచ్చారు, రాయలసీమ గ్రేటర్ రాయలసీమ డిమాండ్ తీసుకొస్తారు, ఏంటి కారణం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రేటర్ రాయలసీమ తప్ప గత్యంతరం లేదు రాయలసీమ వాసులకు. కారణం, మేము కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడే రాయలసీమ ప్రాంత వాసులు ప్రతిసారి ఎవరైనా అడిగితే రాయలసీమ ప్రాంత వాసులే ముఖ్యమంత్రులుగా ఉండినారు కదా, మరి అక్కడ ఎందుకు అభివృద్ధి చేసుకోలేదనే మాట ఒక్కటి వస్తుంది. దానికి ముందు చెప్పాల్సి వస్తే, రాయలసీమ వాసులుగా ఉన్నప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా ఒక ఉదార స్వభావంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే అభిప్రాయంతో ముందు బయట వారికి అన్నం పెట్టాలి, మళ్ళీ తర్వాత మనం తినాలని ఒక సిద్ధాంతంతో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి అక్కడ అభివృద్ధి కుట్టుబడిన మాట వాస్తవం. ఆ విధంగా రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతా వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ విషయం వచ్చినప్పుడు, తెలంగాణ వాళ్ళు సపరేషన్ అడిగిన రోజు నుంచి తీసుకుంటే, 69 నుంచి తీసుకుంటే, అక్కడి నుంచి అభివృద్ధి వైపు దీని మీద దృష్టి సారించడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా తెలంగాణలో అభివృద్ధి సాధించారు. ఇక సాధించిన సిద్ధంగానే ఆంధ్ర ప్రాంతం ముందు నుంచి ముందుంది కాబట్టి దాని వనరులు దానికి సమకూరుతూ వచ్చినాయి. ఆ విధంగా ఎప్పటికప్పుడు మేము వెనకబడిపోతూ వచ్చినాం. ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తీసుకుంటే, మొట్టమొదలుగా మరి ముఖ్యంగా మేము కృష్ణా నది మీద ఆధారపడేటువంటి వాళ్ళం. కృష్ణా తుంగభద్ర తన్మాల, మరి కృష్ణా నది మీద ఉన్నప్పుడు, మేము పైభాగంలో ఉన్నప్పటికీ కూడా మాకు నిజంగా చెప్పాల్సి వస్తే, ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు మేము ముందు విడిపోయినప్పుడు 1953 విడిపోయి ఆంధ్ర రాష్ట్రంలోగా ఏర్పడినప్పుడు, ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా మాకున్న అనుమానాలు ఏమంటే, మేము మీతో సరితూగలేము ఆర్థిక పరమైన విషయంలో, మేము నలిగిపోతాం కాబట్టి మాకొద్దు, మేము మద్రాసులోనే ఉంటామని మేమందరం చెప్పడం జరిగింది, మా పెద్దలు చెప్పినారు. అయితే ఆ రోజు లేదు, మనం విడిపోతే మున్ముందు రాయలసీమ అభివృద్ధిని మేము చేద్దాం, ఆ విధంగా ముందే ఒప్పందం చేసుకుందాం, శ్రీభాగ్ ఉడంబడిక అని ఒక ఉడంబడిగా చేసుకోవడం జరిగింది. శ్రీభాగ్ ప్యాక్ట్ అని, శ్రీభాగ్ అనే నిలయంలో కూర్చొని ఇది మద్రాసులో జరిగినటువంటి విషయం. ఆ విధంగా చేసుకున్న దాంట్లో మొట్టమొదటిగా నీటిపారుదల విషయం వచ్చినప్పుడు, కృష్ణా నీటిని రాయలసీమ అవసరాలు తీరిన తర్వాతనే కింది ప్రాంతాలకు తీసుకువెళ్తామని ఒక మాట చెప్పడం జరిగింది, రాసుకోవడం జరిగింది ఆ విధంగా. అదేవిధంగా రాజధాని పెట్టడం కూడా రాయలసీమలోనే పెట్టాలని కూడా ఒకటి సిద్ధాంతం ఏర్పడింది. సరే, దాంట్లో ఏమంటే మీకు కోర్టు కావాలి రాయలసీమ కదంటే రాజధాని కోరారు, ఆ రోజు రాజధాని పెట్టాలనేది కోరారు. ఈ విధంగా ముందే ఒప్పందాలకు ఉన్నప్పటికీ, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పారమైనాక ఈ ఒప్పందాలు అమలు పరచడం జరగలే. ముఖ్యంగా రాజధాని తరలి వచ్చి హైదరాబాద్కు వచ్చేసింది. ఇక నీటిపారుదల విషయంలో కూడా మేము వెనకబడిపోయాం. మాకు మున్ముందు కావాల్సిన సిద్ధేశ్వరం ప్రాజెక్టు పూర్తి, అప్పటికే 1937 క్లియరెన్స్ వచ్చిన ప్రాజెక్టు కూడా మొదలు పెట్టకుండా తర్వాత నాగార్జున సాగర్ మొదలు పెట్టడం, దాని తర్వాత పవర్ జనరేషన్ ప్రాజెక్టుగా శ్రీశైలం కట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఇవి మనం తీసుకుంటే చారిత్రాత్మకంగా మాకు అనేక నష్టాలు జరిగినాయి. సో ఇటువంటి పరిస్థితులలో మేము ఇప్పుడు అవన్నీ అంటే, ఎక్కడైనా సరే మనం ఒక కుటుంబం ఉన్నప్పుడు ఒకరికి మేలు జరుగుతుంటుంది, ఒకరికి ముందు అవుతుంటుంది, ఒకరికి వెనక అవుతుంటుంది, మనకు కూడా మన వంతు వస్తుంది లేనే భావంతోనే ఇంతవరకు వచ్చాం. ఎప్పుడైతే మొన్న 2009 నుంచి జరిగిన పరిణామాలు తీసుకుంటే, వెంటనే మనం విడిపోవడం, అక్కడి నుంచి 14 విడిపోయిన తర్వాత చూస్తే మాకు తీరని నష్టం జరిగిపోయింది, మేము మిగిలిపోయేమట్లే. అప్పుడు కూడా మేము అందుకోసమే డిమాండ్ పెట్టిందంటే, పోయేటప్పుడు 3 విడిపోదామయ్యా, ఉన్నగాడికి మా ఆస్తి ఏదో మాకు ఇవ్వండి అన్నటువంటి, మా ప్రాంతానికి ఉన్నటువంటి వనరులు మాకు ఇచ్చేస్తే మేము చేసుకుంటామని చెప్పేది మేము అప్పుడు కూడా డిమాండ్ పెట్టి ఉన్నాం. కానీ అది ఈరోజు కొత్తగా పెట్టింది కాదు, అది పాత రోజుల నుంచి కూడా, నేను దాదాపు
90ల్లోనే నేను ఇది మొదలుపెట్టినాను. అటువంటిది 2000 నుంచి నేను బీజేపీలో జాయిన్ అయినా కూడా అప్పుడు కూడా నేను దీని మీద వర్కౌట్ చేశాను. 6 జిల్లాలు ఒకటిగా మేము విడిపోతామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అది జరగలే. కృష్ణా నీళ్ళు ఖచ్చితంగా రాయలసీమకు రావాలా, చెప్పబడినట్టు ఏమీ అమలు పట్ల. ఒకటి శ్రీభాగవడం పడిక మేము అమలు పరుస్తున్నాం అంటూ దాంట్లో మీరు ఏదేదో చెప్తా ఉంటే అది ఎట్లా మేము ఒప్పుకుంటాము? కాబట్టి శ్రీభాగ ఉడంబడిక ప్రకారం మాకు రావాల్సినటువంటి సాధించే వరకు మేము విశ్రమించేది లేదు. అక్కడగా ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసి ఏదైనా మీరంతా కూడా మాట్లాడే అవకాశం ఉందా? ముందు ఇక్కడ తెగనియండి. ఇక్కడ తెగిన తర్వాత మేము శ్రీభాగ ఉడంబడిక ప్రకారం మేము ముందుకు పోతా ఉన్నాం. మళ్ళీ ఇంకా ప్రజల్లోకి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సహజంగానే కేంద్రం స్పందిస్తుంది. స్పందించినప్పుడు ఖచ్చితంగా కేంద్రానికి కూడా మేము వివరిస్తాం. ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఒక సీనియర్ నాయకుడిగా ఆఖరిగా ఏదైతే నిన్న మండలిలో జరిగిన పరిణామాలు కావచ్చు, మండలి రద్దుకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన మండలి రద్దు అన్నటువంటిది అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ప్రిరాగేటివ్. దాన్ని ప్రశ్నించేటువంటి అవసరం ఎవరికీ లేదు. సందర్భం ఏంటి అని అన్నప్పుడు చూసినప్పుడు కొంత దాంట్లో కొద్దిగా కించిత్ బాధ అనేది సహజంగా కలుగుతుంది. ఎందుకంటే నిన్న మండలిలో జరిగిన వ్యవహారం ఇవి చూస్తే కొంత సహజంగా లేవు, అసహజంగా ఉన్నాయి. ఒక మేము పాత రోజుల నుంచి చూసున్నాం, హౌస్ ప్రొసీడింగ్స్ తెలుసు, పద్ధతులు తెలుసు, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం తెలుసు. అంతేగాని మాకు ఈ విధంగా జరిగేది మేము చూడలేదు. కాబట్టి మాకు అంత అభిప్రాయం సరిగ్గా ఉండదు. దీని మీద మంచి అభిప్రాయం అని ఎట్లా చెప్తాం? అది మంచిది మంచి అంటాం, ఇంకోటి ఇంకోటి అంటాం, కానీ దీన్ని సమర్థించే పరిస్థితి ఉండదు. ఇది మొత్తంగా సీనియర్ నాయకులు గంగుల ప్రతాప్ రెడ్డి చెప్తారు. తరతరాలుగా రాయలసీమ వెనుకబాటుతనం గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇప్పటివరకు కూడా న్యాయం జరిగిన పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా